హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో మనతో పాటు జోర్దార్ సుజాత గారు ఉన్నారు. ఇప్పటి నుంచి జోర్దార్ కాదు, సేవ్ ద టైగర్స్ ఐమక్క అనేది నేను అంటాను. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? అప్పుడెప్పుడు సీజన్ 1 ప్రమోషన్లో కలిసినాము, మళ్ళీ ఇప్పుడు నేను కూడా చాలా మంచిగా ఉన్నాను. కానీ ఇచ్చి పడేసారు నిజంగా. సీజన్ 2లో మీరు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి మాకైతే, అంటే నాకు తెలంగాణ అంతగా రాదు కానీ జోర్దార్గానే ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే సీజన్ 1 చేస్తున్నప్పుడు నాకు అంత ఎక్కువ స్కోప్ లేకుండే ఉండింది. అప్పుడు కూడా అంటే మాట్లాడే దాంట్లో కానీ కొంచెం లిమిట్ ఉండే అనమాట. దీంట్లో కూడా లిమిట్ ఉండింది. కానీ ఎంతంటే అంత ఈ సీన్కి మేము ఇట్లా కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి డైరెక్టర్ అన్న వాళ్ళతో, రైటర్ అన్న వాళ్ళతో, ఆబ్వియస్లీ ప్రదీప్ అన్న, అరుణ్ అన్న చాలా సపోర్ట్ చేసినారు. అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన దానికంటే పక్కన గంట ప్రియదర్శి గారు బాగానే బాగా సపోర్ట్ చేసినారు. అంటే మేము ఏ సీన్ చేసినా కూడా మేము నవ్వుకోవడము, అంత ఎక్కువ ఫన్ ఉండే. సో బేసికల్గా ఫన్ జోనర్ అనేవన్నా మాకు గుర్తుకొచ్చేది రాకేష్ గారు. సో అంటే లైక్ మీరు షూటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళి షేర్ చేసుకునేవారా మూమెంట్స్, ఇదిలా జరిగింది ఇదిలా జరిగింది అని? అవును, అంటే షూటింగ్ లొకేషన్లో నాకు ఏది జరిగినా నేను వెళ్ళి నాకు అది అలవాటు అన్నట్టు. సో ఆయనతో చెప్పినప్పుడు కూడా మస్తు కొన్ని కొన్నిసార్లు ఆయన ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం మంచిగా వింటుండే, కొన్ని కొన్నిసార్లు ఏదైనా వర్క్ మూడ్లో ఉన్నప్పుడు నేను తర్వాత వింటా, ఇప్పుడు చెప్పకు నాకు మైండ్ కూడా కదా అని చెప్పేసి అంటుండే. బట్ ఎప్పుడు చెప్పినా సరే ఎంజాయ్ చేస్తుండే. ఇంకొంచెం నేను ఇట్లా చేసిందేమో అని నాకు కొంచెం ఏమన్నా డౌట్లు అనిపించినా కూడా చెప్తే కొంచెం మోటివేట్ చేయడము, లేకపోతే ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పడము. నాకైతే ఒకటి అనిపించింది అక్క, మీరందరూ పబ్లో ఒక సీన్ ఉంటుంది కదా, వైఫ్స్ పడే కష్టం గురించి మాట్లాడతారు కదా, ఆ డైలాగ్ మా సుజాతకి ఇచ్చుంటే బాగా చెప్పుందరేమో, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేదేమో అని అనిపించింది. అంటే ఎవ్రీ సీన్ కూడా రైటర్ అన్న వాళ్ళు, డైరెక్టర్ అన్న వాళ్ళు చాలా కూర్చొని బాగా దాని మీద స్టడీ చేసి చేసిండ్రు. అంటే నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, లేకపోతే ఎక్కువ చదువుకొని, నేను అంత పెద్ద డైలాగ్ చెప్తే యాప్ట్ అవ్వదు కదా. సో మంచిగా చదువుకొని లాయర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి రేఖ చెప్తేనే డైలాగ్ బాగా సెట్ అవుతుంది అని చెప్పి, ఎవరికి ఏది యాప్ట్ అనేది మా ప్రొఫెషనల్ అండ్ మేము ఎక్కడి నుంచి వచ్చినాం అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు డైలాగ్స్ రాసిండ్రు. కానీ కంపేరింగ్ టు మీ ముగ్గురులో చూసుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించిన మీరు ప్రతిసారి, మీది అండ్ మా కార్పొరేటర్ అన్నది వచ్చిన ప్రతిసారి, ద కెమిస్ట్రీ వాజ్ ఆసమ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. సో రాకేష్ గారి దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే సీజన్ 2 చూసిన తర్వాత చెప్పాలి. సీజన్ 1 అప్పుడు మాత్రం అసలు నువ్వు ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పిండ్రు. ఎందుకంటే నాది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కదా, సేవ్ ద టైగర్స్ నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అది కాబట్టి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసినావు అని చెప్పేసి. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేసారు కదా, సో రాకేష్ గారికి ఒక బిగ్ బాస్ ఆఫర్స్ వస్తున్నాయా అంటే విన్నాను, వస్తున్నాయా లేకపోతే వస్తే వెళ్తారా, ఏంటి మీ ఒపీనియన్? అంటే అది కంప్లీట్లీ తన డెసిషన్. అంటే వస్తున్నాయి ఆఫర్స్, కానీ ఓకే తన డెసిషన్, ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. మీరేం చెప్పాలనుకుంటారు? నేను అంటే కెరియర్కి సంబంధించి నేను ఏం చెప్పలేను, తను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఐ విల్ సపోర్ట్. ఓకే, డెఫినెట్లీ. సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఆయన బిగ్ బాస్లోకి వెళ్తే చూడాలి అని చెప్పేసి. ఆయన వెళ్తే మిమ్మల్ని కూడా మేము మళ్ళీ చూస్తాం కాబట్టి బిగ్ బాస్లో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో డ్రీమ్ రోల్ అని ఏమైనా ఉందా? అట్లేం లేదు, ఏమో నా క్యారెక్టర్కి నా లాంగ్వేజ్కి ఏదో సార్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సూపర్. తెలంగాణ శకుంతల గారిని మైమర్పిస్తున్నారు మన సుజాత అక్క మాత్రం. సో పెద్ద కాంప్లిమెంట్ నాకు అది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ అందరూ డెఫినెట్లీ మా సేవ్ ద టైగర్, ఎస్ March 15th సేవ్ ద టైగర్ సీజన్ 2 అందరూ చూడండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ అందరితో కలిసి. దట్స్ ఆల్ ఫర్ టుడే.